మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక కొత్త బస్ స్టాండ్ వద్ద 64 లక్షల డిఎంఎఫ్టి నిధుల నుండి కొత్త బస్ స్టాండ్ ఆవరణలో సీసీ రోడ్డు మరియు ప్రహరీ గోడ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణ సతీష్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం చెన్నూరు కోటపల్లి మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామన్నారు. చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేయవలసిన అవసరం ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. చెన్నూరు మరియు కోటపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను కలుపుకొని నూతన మండలాలను ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చెన్నూరు బస్టాండ్లో దాదాపు 64 లక్షల డిఎంఎఫ్టి నిధులతో ఇక్కడ కాంపౌండ్ వాలు, అదేవిధంగా సిమెంట్ ప్లాట్ఫామ్, వాటన్నిటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీని ద్వారా చెన్నూరు పట్టణంలోని ఈ బస్టాండ్కు గతంలో వర్షాకాలంలో ఉన్నటువంటి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కానీ అవన్నీ కానీ ఖచ్చితంగా అధిగమించడం సాధ్యమవుతుంది. కాబట్టి మొట్టమొదటి కార్యక్రమంగా నియోజకవర్గంలోని చాలా గ్రామాల నుండి ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. సో వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండేటట్టుగా, వర్షాకాలం కూడా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉండేటట్టుగా సిమెంట్ ప్లాట్ఫామ్, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలనేటటువంటి నిర్ణయంతో నేను మా ఎమ్మెల్సీ గారు 64 లక్షల రూపాయలు డిఎంఎఫ్టి ఫండ్స్ పెట్టించి టెండర్ ప్రక్రియను అంతా పూర్తి చేయించి ఈరోజు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అదేకాకుండా దాదాపు 8 డిపార్ట్మెంట్స్, మిషన్ భగీరథ, పంచాయత్రాజ్, ఆర్ఎన్బి, నేషనల్ హైవేస్, మున్సిపాలిటీస్, అదేవిధంగా అగ్రికల్చర్, ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్, హెల్త్, ఎడ్యుకేషన్, వివిధ డిపార్ట్మెంట్ల పరిధిలో చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి పనుల విషయంలో ఈరోజు నేను అదేవిధంగా ఎమ్మెల్సీ పురాణ సతీష్ గారు సమీక్ష నిర్వహించబోతున్నాం. అంతేకాకుండా ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది. దాన్ని కూడా ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో ప్రారంభిస్తా ఉన్నాం. సో గతంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి ఆనాడు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు దాదాపు 80 లక్షలకు పైగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ మండలం కావాలని చెప్పి గతంలో చాలా పోరాటాలు జరిగినాయి, కానీ అది కార్యరూపం దాల్చుకోలేదు. సో గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు 2 జిల్లాలకు సంబంధించి, కొన్ని రెవెన్యూ డివిజన్లకు సంబంధించి, కొన్ని మండలాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో మా సంగతి ఏంటని చెప్పి నాకు కూడా చాలా మంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసే విషయంలో, కోటపల్లి మండలం నుంచి పారిపల్లి మండలాన్ని ఏర్పాటు చేసే విషయంలో, చెన్నూరు మండలం నుంచి అస్నాద్ మండలాన్ని ఏర్పాటు చేసే విషయంలో డెఫినెట్ గా ఈ 3 అంశాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పటికే తీసుకుని పోయినాం. రాబోయే రోజుల్లో మళ్ళీ వారిని ప్రత్యక్షంగా కూడా కలిసి ఈ అంశానికి సంబంధించి వారికి నివేదించి వారిని ఒప్పించి ఖచ్చితంగా రోజుల్లో ఇది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో చెన్నూరు రెవెన్యూ డివిజన్, అదేవిధంగా పారిపల్లి, అస్నాద్ 2 మండలాలు ఏర్పాటు చేయడానికి స్థానిక